రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో ఉన్న స్వర్ణభారతి ట్రస్ట్లో జరిగిన వినాయక చవితి వేడుకల్లో వెంకయ్యనాయుడు కుటుంబ సమేతంగా పాల్గొని గణనాథుని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్ననాయకుడి కరుణా కటాక్షాలు ప్రజల మీద సుఖ సంతోషంగా ఉండాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. విజయానికి, చదువుకు, జ్ఞానానికి దిక్కైన దేవుడు మన వినాయకుడు. అందుకే మనం మొదలుపెట్టే ప్రతి ముఖ్యమైన పని ఎటువంటి విఘ్నాలు లేకుండా విజయవంతంగా జరగాలని మనం వినాయకుడిని ప్రార్థిస్తూ ఉంటాం. ముందుగా వినాయకుడిని సంతోషపెడితే ఆటంకాలు రాకుండా సకల కార్యాలు పొంది ఐశ్వర్యాలు సిద్ధించి కష్టాలు దూరమవుతాయని ప్రజల యొక్క విశ్వాసం. భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుడు జన్మించినది. అన్ని విఘ్నాలపై ఆధిపత్యం జరిగినట్టుగా పురాణాలను బట్టి పండితులు తెలుపునందున మన దేశంతో పాటు ఇతర దేశాల్లోని వారు కూడా ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి నాడు బంగారము, వెండి, మట్టితో తయారు చేసిన ప్రతిమలకు కుటుంబ సభ్యులందరూ పూజించడం వల్ల మంచి ఫలితాలు అందుతాయని విజయానికి